ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ శనివారము. పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలివచ్చెను. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలివచ్చెను. ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమైనదియునైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను, అందువలననే క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును కనికరమును చూపెను. ఇక ముందు నిత్య జీవము పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారందరికీ నేను ఆదర్శప్రాయుడునుగా ఉండుటకే ప్రధాన పాపి అయిన నాయందు ఆయన ఇట్లు చేసెను. అమరుడును, అగోచరుడును, నిత్యుడను రాజునకు ఏకైక దేవునకు కలకాలము గౌరవము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 43వ వచనము నుండి 49వ వచనము వరకు. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కొరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచుచున్నారేలా. నా ఎద్దుకు వచ్చి నా బోధనలను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవరిని పోలియుండునో మీకు వివరించెదను. వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన వారిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు. కాని నా బోధనలు వినియు ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వానిని పోలి ఉన్నాడు. వరద వచ్చి ప్రవాహము వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను. ఆ వినాశనము ఎంత భయంకరము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.